హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ ఈరోజునే కాదండి, రోజు మేము చద్దన్నం తింటామండి. చూడండి, మాట్లాడు మహేష్. హాయ్ అండి, అందరికి నమస్కారాలు. ఇట్లు చూడన్నాను మహేష్ బాబుని, ఇలాగ తెలుస్తున్నామండి. ఈరోజు అయితే కర్రీ అదే అండి, కూర బీరకాయ కూర వండేనండి. మాకు ఎక్కువ బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు అప్పుడప్పుడు అవే వండుకుంటాం. కానీ మేము గింజన్నంతో ఎక్కువగా కూర ఎక్కువ తింటాము. ఆ పిల్లలకి అంగ బంగాళదుంప అమ్మ బంగాళదుంప వండమ్మ తింటాము అనేసి అంటేను, వాళ్ళకి బంగాళదుంప కూర వండాను. బంగాళదుంప బీరకాయ చూడండి తింటున్నారు పిల్లలు, ఎంతో ఇష్టంగా తింటారండి. బీరకాయ కూర, బంగాళదుంపలు ఎంతో ఇష్టంగా తింటారు. చిన్న శుభ్రంగా తినాలి మహేష్ బాబు. మహేష్ అదే అండి, వెళ్ళామండి మొన్న వైజాగ్ వెళ్ళాం. వెళ్ళాం, టిఫిన్ చేసాం, వేడి వచ్చేసింది పిల్లలకి. టిఫిను అలవాటు లేదు కదండి, అప్పుడప్పుడు ఏదో అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడే తింటాం టిఫిను. చల్లదనం బాగా అలవాటు మాకు పల్లెటూరులో. పల్లెటూరు పద్ధతి వేరండి, పల్లెటూర్లలో చల్లదనం ఎక్కువగా తింటారు. అదండి టీవీ, మహేష్ బాబు గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చూడండి. ఫోటోలు పెట్టించుకున్నాం. కృష్ణ గారు ఆయన ఫ్రేమ్ కూడా కట్టించుకున్నాం. అభిమానం అండి, మాకు చాలా అభిమానం. ఇంకా ఇచ్చండి, వాళ్ళంటే మాకు చాలా ఇష్టం. కృష్ణ గారి ఫ్యామిలీ, మహేష్ బాబు గారు. వైజాగ్ నుండి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ఫౌండేషన్ వచ్చింది. వైజాగ్ వెళ్ళి వచ్చామండి. అదే అండి, అక్కడికి చూపించాం కదా వీడియో. వైజాగ్ వెళ్ళాము మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా వెళ్ళి ఏదో మాకు తోచిన సహాయం చేసామండి, అంతే. వేరే విధంగా అనుకోవద్దు. మాకున్న దాంట్లో ఆ రోజు అలా కేటాయించుకొని వెళ్ళాం. సంతోషంగా వెళ్ళి పిల్లలతో కొంచెం హ్యాపీగా స్పెండ్ చేసి ఒక్క పూట అన్నం పెట్టలేమా అనే ఉద్దేశంతో వెళ్ళి పెట్టేసి ఇంకా వైజాగ్ పిల్లలకి చూపించేసి వచ్చాము నిన్న. అదే అండి, వచ్చాము తర్వాత వేరే ఫౌండేషన్ వాళ్ళు వచ్చారంట, మా ఆయన చెప్తున్నారు, జూనియర్ కృష్ణ. వస్తే వాళ్ళకు ఒక 500 ఇచ్చారటండి. మరి ఇంకా ఏం చేస్తామండి? వచ్చాక ఇంకా కాదని లేవండి, మరి ఏం చేస్తాం. ఆయన ఈవెంట్కి వెళ్ళారండి, అంతకుముందు ఈవెంట్కి వెళ్ళి తెచ్చిన అమౌంట్ అలా ఉపయోగపడిందండి. మాకైతే వచ్చేది ఏం లేదండి, ఆయన ఈవెంట్లకు వెళ్తేనే మాకు వచ్చేదండి. నేను కూడా ఇటు వెళ్ళనండి, ఇంటికాడే ఉంటాను. కూలి పనులు ఆటి అంతకుముందు వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడైతే లేదండి. పిల్లల్ని చూసుకుంటూ ఇంటికాడ చుట్టుపక్కల చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటూ, నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఆ మొక్కలు చూసుకుంటూ కాయగూరలు, చిన్న చిన్న కాయగూరలు పండించుకుంటూ అవే మేము తింటున్నాం, కొనుక్కోకుండా బయట. అదండి, బయటికి వెళ్తావా? ఓ సరే, వెళ్ళు వెళ్ళు చిన్న. ఓకే అండి, ఉంటాము. ఓకే అండి, ఇదండి మా బ్రేక్ఫాస్ట్ చల్లదన్నం. చూడండి, బాలు యోగేంద్ర ఈరోజు సెలవు అండి, సండే. ఓకే అండి, ఉంటాము.